అంతర్జాతీయ బోట్ రేసులకు కృష్ణాతీరం ముస్తాబైంది. రేపు గ్రాండ్ గా కార్యక్రమం మొదలు కానుంది. విజయవాడ చేరుకున్న అన్ని బోట్లతో పెరేడ్ నిర్వహించారు. అమరావతి బోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఈ రోజు 32 దేశాల నుంచి 500 పైన ఫారెన్ టూరిస్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ కి పాల్గొంటున్నారు. టోటల్ 9 టీమ్స్ ఉన్నాయి. ఈ 9 టీమ్స్ కి వాళ్ళు బోట్ తో సహా ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి బెన్ సర్కిల్ వరకు ఒక పరేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 ఫారెన్ టూరిస్ట్ ఈ ఈవెంట్ కి వస్తున్నారు. మా టీం అమరావతి కూడా ఉంది. సో నేను అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వచ్చి మా టీం కి ప్రమోట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ రేపటు సీఎం గారు 3:00 ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి ప్రవేశ ఉచితం ఉంది, ఖచ్చితంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ కి విజయవంతంగా చేయాలి. చూడండి, మన టీం అమరావతికి అందరూ డ్రైవర్స్ సపోర్ట్ స్టాఫ్ ఈ రోజు అందరూ పరేడ్ లో పాల్గొంటున్నారు. దయచేసి రండి, ఈ ప్రోగ్రామ్ కి విజయవంతంగా చేయాలి. ఈ ప్రోగ్రామ్ కోసం 50,000 సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఏరియా ఆల్మోస్ట్ 6 లొకేషన్స్ ఐడెంటిఫై చేసేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ చేసేసి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ NDRF, SDRF, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బటాలియన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని భద్రత చేసేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది చాలా విశిష్టమైన ఇంపార్టెంట్ ఈవెంట్ మన విజయవాడకు వచ్చింది. ఇది చాలా సంతోషమైన విషయం, ఖచ్చితంగా వచ్చి ఈ ఎంటర్టైన్ అవ్వాలి. 16th రోజు కి ఇనాగరేషన్ ఉంది. ఆ రోజు ట్రయల్స్ కూడా జరుగుతుంది. 17th క్వాలిఫికేషన్ రౌండ్ ఉన్నాయి. 18th ఫైనల్ 2:00 నుంచి 5 వరకు మెయిన్ ఈవెంట్ ఉంది. నేమ్ తో ఉన్నటువంటి పెద్ద ట్రాలీ పైన ఈ బోట్స్ అన్నిటిని కూడా చాలా ప్రదర్శన ఉంచడం జరిగింది. విజయవాడ వాసులు ఎప్పుడు కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ బోట్స్ చూడని నేపథ్యంలో వీటిని తిలకించేందుకు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం దేశ విదేశాలకు చెందినటువంటి రైడర్స్ అందరూ కూడా దీనిలో పాల్గొనడం, మొత్తం 9 కంట్రీస్ 18 బోట్స్ ఒకే టైమ్ లో కృష్ణా నదిలో రైడ్ చేస్తున్న నేపథ్యంలో ఆ చూడడానికి 2 కళ్ళు కూడా చాలవని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి చూస్తున్నట్లయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా పగడ్బందీగా చేస్తున్నారు. రేపు దాదాపు 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి వీటిని ప్రారంభించనున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి టీవీ 5 విజయవాడ. ఏపీ రాజధానిలో F1H2O హంగామా పతాక స్థాయికి చేరింది. ఫార్ములా 1 బోట్ రేసింగ్ కు పునమి ఘాట్ వేదిక కాగా ప్రజలందరూ వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లను చేశారు. F1 ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన వారు, ఇంకా రేస్ లో పాల్గొంటున్న వారికి అబ్బురు పరిచే స్థాయిలో ఏర్పాట్లు చేశామని టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ F1H2O పవర్ బోట్ వరల్డ్ చాంపియన్షిప్ ఉంటుంది. దీంట్లో సుమారుగా 16 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ ఇక్కడ వస్తున్నారు. 19 బోట్స్ ఉన్నాయి. ఈ దీనికి సంబంధించి 16th ఇనాగరేషన్ ఉంటుంది. ఇనాగరేషన్ టైంలో సీఎం గారు ఇక్కడ వచ్చేసి ఫ్లాగింగ్ ఆఫ్ ఇక్కడ చేస్తారు. ఆ ఫ్లాగింగ్ ఆఫ్తో పాటు ఈ F1H2O ఈవెంట్తో పాటు మనం గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము. సో ఇక్కడ ఈ F1H2O కి ఫ్లాగింగ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇనాగరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకు. సుమారుగా 50 కంటే ఎక్కువ దేశాల్లో దీనికి డైరెక్ట్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. 18th ఫైనల్ ఈవెంట్ ఉంది. ఫైనల్ ఈవెంట్ 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. 50 డేస్లో డైరెక్ట్ టెలికాస్ట్తో పాటు సుమారుగా 100 కోట్ల వరకు దీనికి ప్రేక్షకులు ఉండొచ్చు. ఇలాంటి ఈ అన్ని దేశాల్లో, పెద్ద దేశాల్లో మనము కొంత ప్రెస్టీజియస్గా తీసుకొని దీనికి పెద్ద లెవెల్లో చేస్తున్నాము. ఇప్పుడు దాకా అందరూ పార్టిసిపెంట్స్ అంటే ఫారినర్స్ నుంచి ఒక సుమారుగా 150 మంది ఆల్రెడీ వచ్చినారు. కొంతమంది ఇక్కడ కూడా ఈ రోజు కూడా వస్తారు.
ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, డెకొరేషన్ నడుస్తున్నాయి. రేపు ఈ రోజు సాయంత్రం కల్లా అంతా పూర్తి అయిపోతుంది. రేపు 3 గంటల నుంచి ఫ్లాగింగ్ ఆఫ్ సెరిమనీ ఉంటుంది. మనం ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ సుమారుగా 50,000 మంది కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇంకా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. రేపు మనము సుమారుగా 70,000 to 80,000 ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 8 టీమ్స్లో మనకు అమరావతి బ్రాండ్ మీద కూడా ఒక టీం ఉంది. ఈ 7 డిఫరెంట్ కంట్రీస్లో ఇది ఈ రేస్ నడుస్తుంది. ఆల్రెడీ లాస్ట్ టైం చైనాలో మన అమరావతి బోట్ కూడా పార్టిసిపేట్ చేసింది. అక్కడ 3 ర్యాంక్ అమరావతి బోట్ రేస్కి వచ్చింది. సో అమరావతి బ్రాండింగ్ చేయడానికి ఇది చాలా మంచి అవసరము. F1H2O కు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇండియా ఎక్స్ప్రెస్ టీమ్ అడ్వెంచర్ సీఈఓ సందీప్. అమరావతి వాతావరణం బోట్ రేసింగ్ కి ఎంతో అనుకూలమని అన్నారు. అమరావతి బ్రాండ్ విలువను పెంచడంలో ఈ వాటర్ స్పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని సందీప్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు అమరావతి ఖ్యాతి విస్తరించడం ఖాయమని సందీప్ చెబుతున్నారు. మేజర్ యాక్టివిటీస్ అవుతున్నాను. సో అందుకని దాన్ని బేస్ చేసుకుని ఈ స్పోర్ట్ని మేము తీసుకురావడం జరిగిందండి. చెప్పాలంటే 2 ఇయర్స్ పట్టిందండి కన్విన్స్ చేయడానికి. 1.5 ఇయర్ అంటే ఆల్మోస్ట్ పట్టింది వాళ్ళు బేసిక్లీ ఇక్కడికి వచ్చి కన్విన్స్ అవ్వడానికి. సో వీ యాక్చువల్లీ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు టెల్ దెమ్ దిస్ ఇస్ అ న్యూ ప్లేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇట్స్ ఆల్ బిల్డింగ్ అప్ అండ్ ఆల్. వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లేక్ ఆఫ్ 23 కిలోమీటర్స్ అండ్ 2 కిలోమీటర్స్ వైడ్ అండ్ లేక్ అవుట్ ఉంది ఇక్కడ. సో ఈ లేక్ బేస్ చేసుకుంటే అండ్ లాట్ ఆఫ్ రిసోర్స్ అండ్ పొటెన్షియల్ ఉంది. సో ఆ పొటెన్షియల్ యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి వీ యాక్చువల్లీ ఫ్లోన్ ఇన్ దమ్ హియర్ ఫస్ట్ టైం. దెన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ లేక్ హిల్స్ బియాండ్ ఇట్ ఐలాండ్స్ దే గాట్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ దే సెడ్ ఓకే వీ విల్ కమ్ అండ్ దెన్ దే టుక్ ది ఇంట్రెస్ట్ అండ్ దే సెండ్ దర్ సేఫ్టీ టీమ్ దర్ యుఐఎం అఫీషియల్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ వచ్చి తీసుకున్నాను అన్నట్లు. అంటే బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి బాంబే అంటే సీ ఉంది బట్ లాట్ ఆఫ్ అదర్ సిటీస్కి ఇంత వాటర్ అనే అడ్వాంటేజ్ లేదు. సో సిటీని అనుకుని బోత్ సైడ్స్ విజయవాడ ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ ఇది. అలానే న్యూ డెవలప్మెంట్ వచ్చేది అమరావతి అనేది న్యూ డెవలప్మెంట్ సిటీ. దీని మధ్యలో 23 కిలోమీటర్స్ లేక్ ఉండటం అనేది కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ పాయింట్ అండి అండ్ విచ్ అదర్ సిటీస్ ఓంట్ హ్యావ్. సో ఉన్నదాన్ని మనం యూటిలైజ్ చేసుకుని ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటే ఇంకా బెటర్ విజిబిలిటీ వస్తుంది. ఎవ్రీబడి ఈస్ రియలీ హ్యాపీ అండి. హాస్పిటాలిటీ సువర్ణభూమి అయ్యప్పల మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇవాళ రాప్తాడు నుంచి బయలుదేరిన స్వాములు అయ్యప్ప